కరీంనగర్ జిల్లా వేణవంక మండలం కొండపాక గ్రామ పరిధిలో మానేరు వాగులో ఇసుక అక్రమ రవాణా పలుమార్లు హెచ్చరించిన లెక్క చేయని ఇసుక మాఫియా. ఇసుక కాంట్రాక్టర్ల అక్రమార్జనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణకు ఆదేశించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తూ, సుప్రీంకోర్టు మరియు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను పాటిస్తూ జిల్లా పరిధిలోని మానేరు వాగులో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక క్వారీలను రద్దు చేయాలని ఎన్టీకి పిటిషన్ దాఖలు చేశారు. కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో కొందరు రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు దాట్ల శ్రీనివాస్, మాజీగోని శ్రీనివాస్, రైతు ఐక్య వేదిక నాయకులు ముదిగంటి వెంకటరెడ్డి, మార్వాడి సుదర్శన్ మరికొందరు రైతులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల కాలంగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది, చట్ట విరుద్ధంగా నడుస్తుందనే విషయం మేము తెలుసుకుని గౌరవ ఎన్జీటీలో దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో మేము అప్పీల్ చేయగా, పర్యావరణ అనుమతులు లేనిదే ఎలాంటి తవ్వకాలు మరియు రవాణా జరపరాదని కోర్టులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సదరు కాంట్రాక్టర్లు, టీఎస్ఎండిసి అధికారులు, కొందరు రాజకీయ నాయకులను మచ్చిగా చేసుకొని అధికారులను ప్రలోభ పెట్టి ప్రొసీడింగ్లు తీసుకున్నారు. 2022లో ఇచ్చిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్ను ఎన్జీటీ స్టే విధించగా కొన్ని రోజులు ఇసుక తవ్వకాలు ఆపేసినట్లు నటించి దొంగతనంగా రాత్రి కొట్టుకుంటూ మేముగా స్థానిక రైతులుగా అడ్డుకుంటే మాపై అక్రమ కేసులు బనాయించుకుంటూ మేము ఇసుక తవ్వడం లేదు, మా లారీలను ఆపుతున్నారు, డబ్బుల కోసం ఆపుతున్నారని దొంగ మాటలు చెప్పుకుంటూ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ మా మీదనే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా, గత 5వ నెలలో ఎన్జీటీ వారు మధ్యంతర ఉత్తర్వు ఇవ్వగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఏదైతే 2022లో ప్రొసీడింగ్స్ ఇచ్చినారో ఆ ఉత్తర్వుల మీద స్టే విధించగా వాళ్ళు బంద్ చేసినట్టు నటించి ఇప్పటికిప్పుడు ఈ నెల 10వ తారీఖు కలెక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం మాయ మాటలు చెప్పారో ఏం చెప్పారో, ఎన్జీటీ స్టే ఉండగా కూడా మళ్ళీ ఒక ఉత్తర్వు తీసుకొని ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. స్థానిక రైతులుగా మా గోసలు ఎవరికి చెప్పుకున్నా పట్టించుకున్న అధికారులు లేరు, పట్టించుకున్న నాయకులు లేరు. ఈ ఎన్నికల సమయంలో ఎవరు పట్టించుకోరని ఉద్దేశం కలెక్టర్ దగ్గరికి వచ్చి తప్పుడు మాటలు చెప్పి తీసుకున్నారా, లేదా అధికారులు వీళ్ళ ప్రలోభాలకు తలొగ్గి వాళ్ళకు ఉత్తర్వులు ఇచ్చిర్రా, మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. దీని మీద ఎంత దూరమైన న్యాయ పోరాటం చేస్తాం.